హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనాలు ఈరోజు ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము. ఆయన శరీరం అన్న తర్వాత ఇరవై ఒకటో వచనంలో దేవుని ఇంటిపైన దేవుని ఇల్లు అన్నాడు. ఆయన శరీరము దేవుని ఇల్లు. ఇవన్నీ దేని గురించి చెబుతున్నాడు? ఆయన శరీరం అన్నా దేవుని ఇల్లన్నా. యేసుక్రీస్తు శరీరం ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అరవచ్చాయం 19వ వచనం చూడగానే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి అందరూ గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ శరీరాలు దేవుడు మీకు ఇచ్చాడు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఎందుకు ఇచ్చాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండటానికి. దేవుడు మనకిచ్చిన ఈ ఆలయం శరీరం మనం రోజుకు మోస్తున్నాం కదా, దీన్ని పెంచుతున్నాం కదా. పరిశుద్ధాత్మకు ఆలయం, అలాగే 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అది కూడా 6వ అధ్యాయమే 18వ వచనం 18వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరు? దేవుని ఆలయం. ఇందాక పరిశుద్ధాత్మ ఆత్మకు ఆలయం, దేవునికి ఆలయం. దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు మనతో ఏమంటున్నాడట? మీరు నాకు ఆలయమై ఉన్నారు కదా, నేను వారిలో నివసించి సంచరించును, నేను మీలో నివసిస్తాను సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉందును, నేను మీకు దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు, మీరు నాకు పిల్లలుగా ఉంటారు. ఎంత మంచి మాట! మన శరీరాల గురించి చెప్తున్నాడండి. మన శరీరాల కోసమే మన శరీరాల కోసం. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో
ఆయన శరీరము. మరి ఆయన ఉన్నది ఆయన శరీరం కదా. మనకిచ్చినది గమనించండి, శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చాడు మనకి ఇచ్చాడు కనుక మనది అంటున్నాం. దేవుడు శరీరాన్ని మనకిచ్చాడు. తండ్రి ద్వారా తల్లిలోకి, తల్లిలో నుంచి బయటకు వచ్చాం. మనకిచ్చాడు. మరి మనకిచ్చింది మంద కదా. అవును, ముందే మనకిచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మనకిచ్చిన తర్వాత ఆయన శరీరము అంటున్నాడు. ఎబ్రీ పత్రికలో 20వ వచనంలో నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరం. ఆయన అంటే ఆయన మనకివ్వగా మనకొచ్చింది. ఆయన మనకివ్వగా మనకొచ్చింది. మనకివ్వబడినది కనుక మన శరీరం మీద మనకున్న అధికారం అంతటికంటే దేవుడు దానిని మనకి ఇచ్చాడు కనుక ఆయనకి ఇంకా ఎక్కువ అధికారం. శరీరం అండి, నిజంగా ఈ శరీరాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు కదండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. అమ్మా నాన్నతో అంటున్నాడు దేవుడు, నేను మీకు ఇస్తున్నానే పిల్లల్ని వాళ్ళు ఎవరనుకుంటున్నారు, నేను మీకు ఇచ్చే బహుమానాలు. పిల్లలు మీకు ఇస్తున్నానా, వాళ్ళు మీకు బహుమానాలు. బహుమానాలు ఏం చేస్తారు, బహుమానాలను ఏం చేస్తారు, భద్రపరుస్తారు, జాగ్రత్త పెడతారు, అందరికీ కనబడినట్టుగా ఎత్తులో పెడతారు. చూసిన వాళ్ళు నిన్ను అడగాలి, ఈ బహుమానాలు ఎవరివి, ఎవరికి వచ్చాయి, ఎందులో వచ్చాయి. అంతే కదా బహుమానాలు అలాగే కదా పెట్టుకుంటాం మనం. దేవుడిచ్చిన బహుమానాలైన మన శరీరాలను మనము భద్రపరుచుకుంటున్నామా లేదా? ఏమండి, దేవుడిచ్చిన శరీరాలను, బహుమానాలను మనము భద్రపరుచుకుంటున్నామా లేదా? దేవుడిచ్చాడు కనుక మనదైంది. మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చినవాడు, అంతే కదండి. డబ్బు నీకు ఇవ్వబడింది నీ కష్టాల్లో నుండి నువ్వు బయటకు రావటానికి. మరి దాన్ని నువ్వు చింపేస్తే, దాన్ని నువ్వు పాడు చేస్తే ఇచ్చిన వాడే అనుకుంటాడు. ఒకసారి మనం ఆలోచిద్దామండి, ఈ శరీరాలని మనం జాగ్రత్తగా భద్రపరుచుకున్నా? ఆలోచించండి, శరీరాలని మనం జాగ్రత్తగా భద్రపరుచుకున్నామా, దాచుకున్నామా, శుభ్రపరుస్తున్నామా, ఆరోగ్యంగా ఉంచుతున్నామా?
ఎందుకంటే అందులో ఎవరుంటా ఉన్నారు? దేవుడు. నేనుంటాను అందులో. నేనుండే ఆలయం బాగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఎలా శుభ్రంగా ఉంచాలో మీకు తెలీదా? మీ అందరికీ తెలుసు, శరీరాలను ఎలా శుభ్రంగా ఉంచాలి. రెండు రకాలైన పరిశుభ్రత శరీర విషయాలలో మనం పనిగట్టుకొని చేయాలి. నీకు ఇచ్చిన ఈ దేహాన్ని ఒకటి పాపాలు చేయకుండా జాగ్రత్త పడాలి, రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి. రోగాలు రాకుండా జాగ్రత్త పెట్టి, ఎందుకంటే దేవుడున్నాడు లోపల. లోపల దేవుడున్నాడు. ఎవరైనా మీరు అనుకుంటున్నారా మీ శరీరంలో దేవుడున్నాడని? యేసుక్రీస్తు వారు ఏమన్నారు శిష్యులతో? నన్ను చూచిన వారు నా తండ్రిని చూచినట్టే. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని చూచి ఉన్నాడు. మరి మిమ్మల్ని చూసిన వాడు? మిమ్మల్ని చూసిన వాడు అబద్ధాలు ఆడతారు, భూతులు ఆడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, చెడ్డ పనులు చేస్తుంటారు, చెడ్డ చూపులు చూస్తుంటారు, చెడ్డ పనులు చేస్తుంటారు, చెడ్డగా ఆలోచిస్తుంటారు, చెడ్డగా నడుచుకుంటారు. దేవుడున్నాడా? మీ శరీరాలలో దేవుడున్నాడా? దేవుడుంటే అలా ఉండవే ఆ శరీరాలు. ఒక కుష్ఠరోగిని చూస్తే కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు, ముఖంలో ఉన్న అవయవాలు, కరిగిపోతుంటాయి, చప్పిడైపోతుంటాయి. మనిషిని చూసినట్టుగా ఉండడం. ఒక రోగగ్రస్తుణ్ణి, శరీరాన్ని తినివేసి రోగంతో బాధపడుతున్న ఒక కుష్ఠరోగిని చూసినట్టుగా మనకుంటుంది. ఒక ఎయిడ్స్ పేషెంట్ని చూశారనుకోండి, ఎలా ఉంటాడు? బొగ్గల్లో అనగపోయి, కళ్ళులో అనగపోయి, శరీరం అంతా ఎండిపోతూ, ఇతను ఎయిడ్స్ రోగి. మరొక ఆయన టీబీ పేషెంటు, ఎముకలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి, ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉంటారు వాళ్ళు. శరీర సంబంధమైన రోగాలు ఆ శరీరంలో ఉండటం వలన అందులో దేవుడు ఎందుకుంటాడు? నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకున్నావు కదా. బయటకు బాగా కనిపించి
శరీరము లోపలి అవయవాలు తినేసే రోగాలు చాలా మందికి ఉంటాయి. ఏమండి, దేవుడున్న దేహం అండి మీది, దేవుడున్న శరీరం అది. మీ ఇంట్లోకి దోమలు వస్తే చంపేస్తారు, ఈకలు వస్తే చంపేస్తారు, కుక్కలు వస్తే తగిలేస్తారు, పక్షులు వస్తే తగిలేస్తారు. మీరు కట్టుకున్న మీ ఇంటిలోకి ఏ వచ్చినా పంపేసే మీరు దేవుడిచ్చిన దేవుని శరీరమైన మీ శరీరాన్ని మిమ్మల్ని నమ్మి దేవుడు మీకిచ్చి తానుంటే అందులో ఎలాంటి రోగాలు వస్తున్నాయి, ఎలాంటి వాటిని రప్పిస్తున్నారు లోపలికి? క్యాన్సర్ మీరే రప్పించుకుంటున్నారు క్యాన్సర్ని. దానంతా అది రాదు. ఎక్కడో ఏదో పొరపాటు చేశారు, దేవుడు చక్కటి మనందరికీ మంచి పళ్ళిచ్చాడు కదండి, మంచి పళ్ళిచ్చాడు. చిన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళ పళ్ళు ఎంత బాగుంటాయి, తెల్లగా ముత్యాల్లో ఉంటాయి. ఆ పళ్ళును మీరు ఏం చేస్తారో తెలుసా, కారపట్టేసి నల్లగా అయిపోయి. ఎందుకు అలా అయిపోయాయి? దేవుడిచ్చిన అందమైన తెల్లని పళ్ళను ఈ రంగులలోకి, ఈ చెడు రంగులలోకి, ఈ కప్పు రంగులలోనికి వాటంతలు అవే అయిపోయా మీరు చేశారా? నిజం చెప్పండి. మీ సిగరెట్లు, మీ కిల్లీలు, మీ ఒక్కలు, మీ డ్రగ్గులు, మీ గుటకాలు కావా కావా? ఏమోనంటే నా పళ్ళు ఊరికిన అలా అలాగైపోయాడు అంటారు ఎవరైనా? పుట్టగానే పిల్లలు పెదవులు ఎలా ఉంటాయండి, ఎర్రగా చక్కగా ఉంటాయి. చిన్నపిల్లలు వాళ్ళ పెదవులు చూడండి ఎంత చక్కగా ఉంటాయో, చక్కగా ఉంటాయి పెదవులు. కొందరు పెదవులు చూసారా, మాడిపోయిన మసిబొగ్గుల్లాగా అయిపోతాయి. ఎందుకు అలా అయిపోయాయి? మత్తుమందులు, సిగరెట్లు నల్లగా అయిపోతాయి. ఎందుకు మీకు గుడ్డితనం తొందరగా, మీ కళ్ళు ఎందుకు పాడైపోయి, మీ కళ్ళు ఎందుకు పాడైపోయి చెప్పండి? కళ్ళకు పడని ఆహారం ఏదో మీరు తినేస్తున్నారు. మీ కళ్ళకు పడని ఆహారం ఏదో మీరు తింటున్నారు. ఎక్కువగా కళ్ళు పోవడానికి కారణం షుగర్ వ్యాధి, ఎక్కువగా పళ్ళుడిపోవడానికి కారణం షుగర్ వ్యాధి. మీ పళ్ళుడిపోతే మీ పలవరస దేవుడు పుట్టినప్పుడు చక్కగా అందంగా ఇస్తాడు. మన పడవరస అప్పుడు అని చూసారు, చక్కగా అందంగా ఉంటాయి. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళ పళ్ళు చూడండి, ఒక పన్ను ముందుకుంటే ఒక పన్ను వెనక్కుంటుంది, పన్నుకి పన్నుకి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంటుంది.
ఏం చేస్తున్నారన్నమాట, మీ పళ్ళని మీరు పాడు చేసుకుంటున్నారు. అన్నీ పాడు చేసుకోవటమేనా? పళ్ళు పాడు చేసి, పెదవులు పాడు చేసి, నాలుక పాడు చేసి, ముఖం పాడు చేసి, కళ్ళు పాడు చేసి, చెవుడు వచ్చేసి, దేవుడున్న ఈ దేహాన్ని మీరు భద్రపరచుకోవట్లేదు. శారీరకంగా భద్రపరచుకోలేదు. నంబర్ వన్, నంబర్ పెద్ద కంటే పెద్దది ఏంటో తెలుసా? సర్వ పాపాలకి కేంద్రంగా చేశారు దాన్ని. సర్వ పాపాలు మాంసాలు ఎక్కువగా తినకండరా, హార్ట్ అటాక్ వస్తుంది, చచ్చిపోతారు అంటే విపరీతమైన, రోజుకి నాన్ వెజ్ లేకపోతే కొంతమందికి అన్నం దిగదండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాంసం ఉండాలి. మాంసం మాంసం అన్నం తినబుద్ధి కదండి. మాంసం లేకపోతే అన్నం తినబుద్ధి కాదు. మీ గుండె ఏమవుతుంది, మీ కిడ్నీలు ఏమవుతాయి, మీ లివర్ ఏమవుతుంది, మీ పేగులు ఏమవుతాయి? నోరు ఉంది కదా, గొంతులో కూడా మింగేయటమే కానీ అవి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న అవయవాలన్నిటినీ చంపుకు తింటున్నాయి. అవి తినేసి కడుపు చూసుకుంటావు. అమ్మయ్యా, తీరిందా నాయన నీ ఆకలి? అవి లోన ఏమనుకుంటాయో తెలుసా? చచ్చినోడు బాగా కుమ్మెత్తున్నాడు రమ్మన్నాను లోపలికి తోసేసి ఈ చెత్త అంతా. అరగొద్దా. ఏమండి లోన ఏమని ఇనప చక్రాలు ఉన్నాయా మోటార్ సైకిల్కి ఉన్నట్టు? పిండాడించుకునే మిల్లు కొన్ని ఇనప చక్రాలు లాంటివి ఏమైనా లోపల ఉన్నాయా? వచ్చి మీరు పంపించింది అంతా పిండాడేయడానికి. అది మాంసమేనండి, అవి మాంసమే. మీకు ఒకటి చెప్తే అర్థమవుతుంది. శరీరం మీద ఇలా గట్టిగా రాసుకోండి, ఏం కాదు. పైన నాలుక కింద గట్టిగా రాయండి, అలాగా చర్మం లేచిపోద్ది. నాలుక కింద గట్టిగా రాయండి, మీ వేళ్లతోనే చర్మం లేచిపోద్దండి. బొగ్గుల్లో గట్టిగా రాయండి, లోపల చర్మం లేచిపోద్ది. అంత సున్నితంగా దేవుడు చేసి మీ చేతికిస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు. మీ ఇష్టం దేవుడిచ్చిన దేవాలయం ఉండదు. దేవుడున్న దేవాలయాన్ని పాడు చేస్తున్నారండి వీళ్ళు. బాగా ఉంచుకోవాలి, ఇది ఎప్పటికీ వీళ్ళ నుంచి పోకూడదు. ఈ శరీరం ఎప్పటికీ వీళ్ళకి ఉండాలి అని దేవుడు మొట్టమొదట్లో ఆలోచించాడండి. ఆదామును పుట్టించినప్పుడు ఆలోచించాడు. అప్పుడు మీరు ఎంతకాలం బ్రతకాలని చెప్పాడో తెలుసా? శాశ్వత కాలం. ఈ శరీరం అండి, ఏమనుకుంటున్నారు ఈ శరీరం గురించి? శాశ్వత కాలం ఉండాలని ఆదాముకి ఇచ్చాడు శరీరాన్ని. శాశ్వత కాలం, చావు లేదు దానికి. అంత చక్కని దేవాలయం. ఒక చెట్టు బతుకుతుంది 1000 సంవత్సరాలు, నువ్వు బతుకుతావు 60-70 కంటే ఎక్కువ బతకవు. 50తోనే అయిపోతుంటావు, కొంతమంది 40తోనే అయిపోతారు. మహాసముద్రంలో తిమింగం బతుకుతుంది 1000 సంవత్సరాలు. వీటన్నిటికంటే శ్రేష్ఠుడైన మానవుడు అనంతకాలం జీవించాలని దేహాన్ని, శరీరాన్ని దేవుడు నీకిస్తే 40కి అయిపోతావా? 40 30కే ముసలోడు అయిపోతావు, బొగ్గలేలబడిపోయి.
ముప్పైకే కొంతమంది చూడండి ముప్పైకే ఏంట్రా ముసిరోళ్ళగా అయిపోతున్నావు అంటారు. కారణం బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు దాన్ని, అంటే చెడు అలవాట్లు. మందు తాగుతో కడుపు నిండా బయట సీసాలు అప్పుడప్పుడు చూపిస్తారు కదండి మందు బాబులు, అగ్గిపుల్ల రంగు తీస్తే ముట్టుకుంటుంది అది, నిప్పు పెట్రోల్ అడిది. మనుషులు తాగుతున్న మందులు, మందులు అంటే ఆరోగ్యకరమైన మందులు కాదు, మిమ్మల్ని తగలేసే మందులు. నిప్పు అంటిస్తే ముట్టుకుంటాయండి అవి, ఆల్కహాల్ అది. అది లోపలికి వెళ్తుంది, అది ఊరుకుంటుంది లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళి ఊరుకుంటుందా? కొంతమంది అనుకోవచ్చు అమ్మాయి మేము ఇలాంటి మందులు మాకు అలవాట్లేవు, మా లోపల అవయాలు బాగుంటాయని కొంతమంది అనుకుంటారు. పచ్చికారంతో అన్నం తింటారు. వీళ్ళు మందు బాబుల కంటే పవర్ఫుల్, వీళ్ళు గొడ్డుకారం అంటారు దాన్ని. కిడ్నీ డ్యామేజ్, పేగులు డ్యామేజ్, లివర్ డ్యామేజ్, అందరూ పాడు చేసేవాళ్ళు అండి. ఏదో రకంగా శరీరాన్ని పాడు చేసేవాళ్ళే. ఆశీల్మఠ దగ్గర ఉన్న కేఎఫ్సి గురించి నేను న్యూస్లో పడిందండి. ఆశీల్మఠ దగ్గర కేఎఫ్సి ఉంటుంది, ఓ స్కూలు పిల్లలు కేజీలు కేజీలు పుస్తకాలు తగిలించుకొని అందులోకి వెళ్తుంటారు. బర్గర్స్ అట, కేఎఫ్సీలట, పెదవులంట కారిపోయినట్టు తింటుంటారు. ఆ నూనె వాడి 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 ఆ కేఎఫ్సీని కాలుస్తారా, ఉడికిస్తారా, మరగబెడతారా, తర్వాతకి మరగబెడతారు, రెండు మూడోసారిగా మరగబెడతారు, నాలుగోసారిగా మరగబెడతారు, నల్లగా అయిపోద్ది. అందులో రోడ్డు పక్కన తినడం మన వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. రోడ్డు పక్కన చూడండి, రోడ్డు మీదే పెడతాడు కళ అయిపోయా, ఆ డస్ట్ అంతా అందులో పడుతుంటుంది రోడ్డు మీద వెళ్ళేది. స్ట్రీట్ ఫుడ్ దాని పేరు, అంత డస్ట్ తింటారా. గుంపులు గుంపులుగా కూడుకుంటారు. బైబిల్ చెప్తే ఒక్కడు రాడు దగ్గరికి. మీ దేహాలను మీరు పాడు చేసుకుంటున్నారా? దేవుడిచ్చిన శరీరాలను మీరు పాడు చేసుకుంటున్నారా చెప్పండి. మీ తినటం వలన, మీరు త్రాగటం వలన దేవుడిచ్చిన ఈ శరీరాన్ని మీరు పాడు చేసుకుంటే, మీకిచ్చిన 70-80 ఏళ్ళు, మీరు 30 ఏళ్ళకే చస్తే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నేను మీకు ఇంత ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చానో తెలుసా? అంతకాలం బతకాలి, నా పని చెయ్యాలి. మీరేం బతికారు? బతికారు అసలు మీరు? అంటే బతకుండా ఎందుకు చచ్చావు తొందరగా? ఎందుకు చచ్చిపోయావు తొందరగా? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించలేదండి, అందుకే చస్తావరా? అందుకే చస్తావా? నిన్ను ప్రేమించిన కుర్రోడు ప్రేమ నేను దగ్గర నిన్ను ప్రేమించకపోతే నువ్వు చచ్చిపోతావా? నువ్వు అంతకుముందు వాడెవడో, నువ్వెవరో, అప్పుడు ఎవరి కోసం ఎవరు జావరో? వన్ సైడ్ లవ్, చూడగానే ప్రేమించేస్తాడు. జన్మ జన్మల బంధం అటు మల్లెళ్ళదే, ఉన్న జన్మే దరిద్రంగా ఏడుచేస్తుంది. ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉండదు, చదువు ఉండదు, సంస్కారం ఉండదు. ఈ మధ్యనే
ఆడాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎవరిన పడి దాల్ని వరుసగా ప్రేమం చేస్తున్నారండి. ప్రేమలో కూడా వరుస వరుస ప్రేమలో ఈయన ప్రేమిస్తారు కుదరకపోతే ఆడిని ఆడిని కాకపోతే ఇంకొకటి ఇంకొకరు ఇలా ప్రేమించుకొని వెళ్ళిపోవటమే. అందుకే లైలా మజ్నూ స్టోరీలు కానీ దేవదాసు పార్వతి స్టోరీలు కానీ రోమియో జూలియట్ స్టోరీలు కానీ లేవు. ఇప్పుడు తీసారు అవన్నీ ఆవేటటు ప్రాణాలకు ప్రాణాలు ఇచ్చుకున్న లవ్లు అవి ఇవి ప్రాణాలు తీసుకున్న లవ్లు. ప్రాణాలు మా ప్రేమలు మానుకున్న లవ్లు ఇవి. ఏమండి శరీరాన్ని ఇలా పాడు చేసుకోవటమేనండి మనం? నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా? దాని ఖరీదు ఎంతో తెలుసా? నీ శరీరం ఖరీదు వేసే ముందు నీ రోగం ఖరీదు కడితే అప్పుడు నీ శరీరం ఖరీదు ఎంతో తెలుస్తుంది. నీకొచ్చే రోగం ఖరీదు. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అడగండి, సార్ ఈ వ్యాధి ఈ రోగం పోవాలంటే అవ్వచ్చండి సుమారు 10-15 లక్షల వరకు, కానీ చెప్పలేవండి అంటే. కానీ చెప్పలేవా? 15 లక్షలు తీసుకున్నంత వరకు ఏమీ చెప్పడు. డాక్టర్ అండి తీసుకుంటాడు. ఏమ్మా మరి మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. మరి తర్వాత ఏమంటాడు? ముఖం మీద గుడ్డేసి తీసుకెళ్ళిపోమంటాడు. తీసుకెళ్ళిపోండి. నేను రాగానే చూస్తాడు పేషెంట్ని తీసుకెళ్తావా, పేషెంట్ని తీసుకెళ్ళగా చూస్తాడు డాక్టరు. డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా పర్వాలేదండి ఆ మాట వింటాడు. వీడు అన్నీ అమ్మించేయాలిక, వీడు పొలాలు అమ్మించేయాలి, వీడు ఇల్లు అమ్మించేయాలి. చూడండి వాళ్ళు చిన్న హాస్పిటల్ కలిగిస్తుంది, రేపు పెద్ద హాస్పిటల్ అయిపోద్ది. ఇదేంటిది పెద్దది అయిపోయింది అనుకుంటావా రోడ్డు పక్కనే? పేషెంట్లు ఎలాంటి వాళ్ళు అండి, ఎలాంటి గొప్ప గొప్ప రోగాలతో వెళ్తున్నారండి వాళ్ళు. కిడ్నీస్ పోయాయండి, కిడ్నీస్ పోయాయా? దొరుకుతాయేటవి? మన కిడ్నీలు ఉన్నాయి మనకి రెండు తెలుసు కదా. మీ అందరికీ కిడ్నీలు ఉన్నాయి, చల్లగా ఉన్నారు. ఏది పడితే తినేశారా? ఏవి పడితే అవి తిన్నారా? మీ కిడ్నీలు పోతాయి. తినే ముందు ఒకసారి ఆలోచించండి దాని గురించి. ఇది లోపలికి వెళ్ళి ఏం గందరగోళం చేస్తుందని. కడుపు నిండా నీళ్లు తాగేస్తున్నా కడుపు నిండిపోద్ది. కానీ చెత్త తిన్నామనుకో అన్నీ పాడైపోతాయి. మొన్న ఈ మధ్యన ఒకటి కిడ్నీ మార్చారండి. ఇవి కూడా బహిరంగంగా మార్చరండి డాక్టర్లు. కిడ్నీ మార్చాలంటే కిడ్నీ ఇచ్చిన వాడు వాడి తల్లిదండ్రులు కాగితాలు ఇవ్వాలట. ఎవరికైతే కిడ్నీ తీసేయాలో వాడు వాడి తల్లిదండ్రులు కాగితాలు ఇవ్వాలట. ఆడి కిడ్నీ ఇచ్చినందుకు ఆడికి ఒక 50 లక్షలు ఇవ్వాలట. వీడి కిడ్నీ మార్చినందుకు వీడికి ఒక 50 లక్షలు ఇవ్వాలా? తర్వాత వీడు బతుకుతాడని నమ్మకం లేదు. చూసారా రోగాలు, అవయవాలు, లోపల ఉన్న అవయవాలు, వాడి పరిస్థితులు. ₹1 కోటి అయిందండి సింగిల్ కిడ్నీతో తిరుగుతున్నాడు. ఒకే కిడ్నీ ఇప్పుడు ఒక కిడ్నీ విలువ ₹1 కోటి అంటే 2 కిడ్నీలు కలిపితే ఎంత అవుద్ది? 2 కోట్లు వేసుకోండి.
కళ్ళు దొరకటమే కష్టం, కిడ్నీలు దొరకటమో కష్టం, ఎవరో ఒకరు దొరకాలి కదా. ఎవడో అకస్మాత్తుగా రోడ్డు మీద చచ్చిపోతే వాడు కన్ను ఒక రెండు గంటల లోపల మన దగ్గరికి వచ్చేయాలి మనకి వేయడానికి. అదొక కోటి రూపాయలే, రెండు కళ్ళు రెండు కోట్లే. ఇలా ఒక్కొక్కటి వేసుకురా, అవయవాలన్నీ నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు నీ అవయవాల జాబితా రాసి వాటి రేట్లు రాయి. కిందని నీ శరీరం విలువ అని కిందని రాయి, కోట్ల రూపాయలు. అది గ్యారంటీ లేదు, దాచుకోవా. మరి మీ శరీరాన్ని మీరు కాపాడుకోరా? మీరు ఎవరు చెప్తారండి? బడిలో చెప్తారా? పాఠాలో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్తారా? మీ శరీరాలను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, హాస్పిటల్ పాలవకండి అంటారా డాక్టర్లు? పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, పెద్ద పెద్ద గుండెకాయలు బొమ్మను. ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది, ఎవడికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు. హాస్పిటల్ దగ్గర ఏమైనా బోర్డులు ఉంటాయి 24/7. నాకు ఒకసారి అర్థం కాలేదు ఇదేంటో 24/7 అని. ఏడు రోజులు 24 గంటలు తెరిచే ఉంటుంది అని ఉత్తరే డ్రైవర్కి ఫోన్ చేశారో అంటున్నాడు మొన్న వ్యాన్ డ్రైవర్ అని, అంబులెన్స్ డ్రైవర్. కర్మజాలక ఏ డేట్ ఏమైనా పోయే కాలం వచ్చింది అనుకోండి, మనకి సిగ్నల్స్ ఆపేస్తాయండి మనల్ని. ఏదో పోలీస్ సిగ్నల్ దగ్గర చచ్చిపోతావు నువ్వు. నైట్ టైం కాదు రయ్యమని వెళ్ళిపోవడానికి హాస్పిటల్కి. పాడు చేసుకుంటారా మీ శరీరాలను ఇప్పుడు చెప్పండి. మా శరీరాలను మేము ఇష్టం వచ్చింది తిని, మేము ఇష్టం వచ్చింది తాగి, మేము మా స్వాతంత్రం మా శరీరానికి స్వాతంత్రాన్ని ఇచ్చి దేవుణ్ణి బయటికి తగిలేస్తామన్నాడు చేయలేస్తండి. లోపల అందుకే ఉన్నాడు దేవుడు మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని కాపాడడానికి ఉన్నాడు. చూడండి, ఏదైనా ఒక విషయం తాగే ముందైనా మనం ఆనందంగా తాగుతూ ఉండే, ఎక్కడైనా పాలు తాగినట్టు కానీ జ్యూస్ తాగినట్టు కానీ ఆనందంగా తాగుతావా? ఒక మాడిచేసి సీదరించేసుకొని మింగేసేం అనేసి ఎందుకయ్యా నీకు ఈ బాధ? దేవుడిచ్చిన ఈ దేహం నిన్ను పాడు చేసుకుంటావా? వద్దు, పాడు చేసుకోకు, జాగ్రత్తగా దాచుకో. ఏ చెత్త పడితే ఆ చెత్త తినేయకు. మున్సిపాలిటీ ఎద్దులాగా రోడ్డు పక్కన చెత్త ఆగినట్లు, చెత్త కాగినట్లు వెళ్ళి ఆక్కో. దోశలు ఇక్కడ చాలా బాగుంటాయండి, ఇడ్లీలు ఇక్కడ బాగుంటాయండి, ఆ మురికి నీళ్ళు, ఆ మురికి చేతులు, మురికి చట్నీలు, ఎంగిల్ గ్లాసు సరిగ్గా అడగ నీటిలో ముంచి తీసేస్తాడు, ఆ గ్లాసు ఎందుకు టీ పోసేస్తాడు. ఇంటి దగ్గర భార్య ఉందిగా, చక్కగా వండుతుంది, గిన్నెలు తోముతో చక్కగా గ్లాసులు కడుగుతుంది, ఎండలో పెడుతుంది, మళ్ళా నా నీచువాసన రాకుండా గ్లాసులు, ఎంత చక్కని ఇల్లు. మనకేంటి ఈ రోగం? బయట తినడం అంటే అప్పుడు ఫాస్ట్ ఫుడ్స్, అంటే ఫాస్ట్ ఫుడ్స్ అంటే నేను ఫాస్ట్గా పంపించేస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు క్రైస్తవులారా, మీకు గనక చెప్తున్నాను ఇవన్నీ, నా పిల్లలు గనక, మీరు దేవుని పిల్లలు గనక మీరు జాగ్రత్త పడండి. అప్పుడప్పుడు అంటారు భర్తలు, నేను ఈవేళ ఏదో ఒకటి బయట తినేస్తానులే, నువ్వే కంగారు పడుకో. ఏడు తినేస్తావు బయట?
పాపం వండుతానంటదండి. చాలామంది మంచి భార్యలు ఉంటారండి, ఏమండి కప్పుతో కడతానండి మీకు, ఎందుకు లేవే నీకు ఆ శ్రమ, ఈవేళకి ఏదో బయట తినేస్తాను. అసలు బయట తినకు, నీళ్లు మంచివి కావు, పాత్రలు మంచివి కావు, వండునోడు శుభ్రంగా ఉండరు, వాడు బనీనే నల్లగా అయిపోయి ఉంటుంది, వాడి చేతులు నల్లగా అయిపోయి ఉంటాయి, గోర్రెల నిండ మురికి ఉమ్మొచ్చినాడు మామూలుగా, వీడు వేలు పెట్టి వస్తాడు, దొరద వస్తే గోక్కుండా ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. బయట తింటావా, అయ్యగారి చేతులు తింటావా, అప్పుడప్పుడు చాలామంది ఇంటికి వచ్చేయమనుకుంటాడు, ఏంటో నువ్వు కడుపు బాగలేదంట, కడుపు బాగోదు బయటకు తింటే, బయటకు తినకండి ఎవరు, ఎంత టైం అయినా ఇంటికి వచ్చి తినండి. దేవుడిచ్చాడు ఈ శరీరాన్ని మీకు, దేవుడున్నాడు శరీరంలో, మరి దాన్ని కాపాడవా, దాన్ని కాపాడవా, కాపాడు. గాడ్ బ్లెస్ యూ.